హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ వరల్డ్. ఇవాళ మేము ఎక్కడికి వచ్చేసామంటే ద బెస్ట్ టిఫిన్ సెంటర్కి. ఎలాంటి టిఫిన్ సెంటర్ అంటే ద మోస్ట్ హైజీన్, టేస్టీ ఫుడ్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్. మీరు నిజంగా నమ్ముతారా, బిలో 100 అన్నమాట. ఏ టిఫిన్ మీరు ఆర్డర్ చేసినా బిలో 100 ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా హైజీన్గా ఉందన్నమాట. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర తాజా కిచెన్ ఉంది. మేము ఎక్కడికో వెళ్దాం అనుకొని అలా అలా తిరుగుతూ ఫైనల్లీ ఇక్కడ ఎండ్ అయ్యాము. ఎందుకులే క్రౌడీగా ఉంది, వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ అక్కడ ప్లేటింగ్ చూసి, అక్కడ హైజీన్ చూసి మేము ఆగిపోయాము. ఎలాగో వచ్చాం కదా టేస్ట్ చేద్దామని. ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 ఇయర్స్ అవుతుంది, చాలామందికి తెలుసు, బట్ మేము రావడం ఫస్ట్ టైం. వరల్డ్ క్లాస్ శానిటైజేషన్ ఉంది ఇక్కడ, మనం అక్కడ నుంచి చూడొచ్చు. టేక్అవే ఉంది. మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆర్డర్ చేసేసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంటర్లో ఉండుంచు అని ఆర్డర్స్ అయితే తీసేసుకున్నాము. చాలా క్రౌడెడ్గా ఉంది, బట్ రిస్క్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు, సో మేము అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఒక్కసారి లొకేషన్ చూడండి, ఎంత బాగుందో. అసలు ఆ టేబుల్స్, అరేంజ్మెంట్స్ అన్ని చాలా నీట్గా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి ట్రై చేయాల్సిన ప్లేస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. హ్యాండ్ వాష్ కానీ, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. గ్రీన్ టబ్లో గ్లాసెస్ తీసుకొని తాగిన తర్వాత అండ్ రెడ్ టబ్లో డ్రాప్ చేస్తున్నారు గ్లాసెస్. చాలా నీట్గా ఉంది కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అవే యూజ్ చేసి తాగేస్తున్నారు. నో నీడ్ ఆఫ్ వాటర్ బాటిల్స్, బట్ అయితే మీరు క్యారీ చేయండి, నో ప్రాబ్లం. అండ్ ఆల్సో చూసారు కదా, మనం అలా ప్లేట్స్ లీవ్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి శానిటైజ్ చేస్తున్నారు. యమ్మీ యమ్మీ వడలు వచ్చేసాయి. మేమైతే టిఫిన్ తినడం స్టార్ట్ చేసాము. ఇక్కడ అయితే నేను అబ్జర్వ్ చేసింది ఓన్లీ 1 కైండ్ ఆఫ్ చట్నీ ఉంది, దట్ ఈస్ కర్ణాటక స్టైల్. ఇది కారా బాత్, నాకైతే బిస్పెలీ బాత్ లాగా అనిపించింది. కొంచెం కారం కారంగా స్పైసీగా అనిపించింది. మార్నింగ్ మార్నింగ్ అలాంటి తినాలంటే కొంచెం మనకి ఇదిగా అనిపిస్తుంది కదా. దోశ ర్యాపింగ్ ఈజ్ ద పర్ఫెక్ట్ థింగ్. నేను ఇది చూసే ఆగిపోయాను. మా అబ్బాయికి దోశ అంటే చాలా ఇష్టం. అమ్మ దోశ ఈజ్ సో కలర్ఫుల్ అన్నాడు. ఇంకా తింటూ ఉన్నాడనమాట, ఎంజాయ్ చేస్తున్నాడు. దోశ అయితే కంప్లీట్లీ కర్ణాటక అథెంటిక్ స్టైల్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అమ్మ ఓన్లీ 1 చట్నీ ఉంది, ఓన్లీ 1 చట్నీ ఉంది అనుకుంటూ తిన్నాడు. ఇక్కడ మా పాప తినేసి నా జుట్టుతో ఆడుకుంటుంది. ఎవ్రీ మామ్ ఎంటర్టైనర్ కిడ్సే కదా. అండ్ కమింగ్ టు బెవరేజెస్, బాదం పాలు అండ్ పల్పీ గ్రేప్ జ్యూస్. మా బాబుకు పల్పీ గ్రేప్ జ్యూస్ తీసుకున్నాడు, బట్ అదంతా టేస్టీగా అనిపించలేదు, ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ కమింగ్ టు టేక్అవే కూడా చాలా బాగుంది. వెనకాల ఎల్లో బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్లో మనకి టేక్అవే ఉంటుంది. జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది ఇది నియర్ బై వాళ్ళకి. లాంగ్ డిస్టెన్స్ అయితే నాట్ పాసిబుల్. నాట్ ఓన్లీ టిఫిన్స్ అండ్ బెవరేజెస్, డెజర్ట్స్ కూడా ఉన్నాయి. గులాబ్ జామున్ అండ్ జిలేబీ చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు కొంచెం స్వీట్ మరీ ఎక్కువ అనిపించింది. ఆ స్వీట్ లిక్విడ్ రిమూవ్ చేసేసి స్వీట్ అంతవరకు తినేసి వచ్చేసాం మేము. ఒక్క పర్సన్ 100 రూపీస్తో టేస్టీ ఫుడ్ కడుపు నిండా తిని రావచ్చు. ఫ్యామిలీతో వెళ్తే మనకు చాలా లో బడ్జెట్లో టిఫిన్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.